అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు తనయుడు రాజేష్కు బెయిల్ మంజూరైంది. బెయిల్పై నర్సీపట్నం వచ్చిన అయ్యన్న పాత్రుడకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నా జీవిత కాలంలో నాకు తెలిసి ఏ తప్పు చేయలేదని, భవిష్యత్తులో చేయనని అన్నారు. నన్ను ఏమి చేయలేక మా కార్యకర్తల మీద మా నాయకుడిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పరిపాలన చేతగాక దాన్ని మభ్యపెట్టేందుకు మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అధికార పక్షం తప్పు చేస్తే దాన్ని విమర్శించడం ప్రతిపక్షంగా మా ధర్మం. నాపై ఎన్ని కేసులు పెట్టినా మా మాట ఒకటే, మీరు ఎన్ని తప్పులు చేసినా ఖండించడం మా బాధ్యత. ప్రతిపక్షంగా మీడియా మిత్రుల వలన నాకు ఎంతో మేలు జరిగింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎప్పుడూ బాధపడలేదు నిన్న, జీపెక్కించిన తర్వాత వెళ్తున్నప్పుడు మాత్రం ఇందాక కూడా చెప్పాను విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి నాకు అండగా ఉండి మా కుటుంబానికి అండగా ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కోరింది ఏంటంటే ఆఖరికి మాట చెప్పాను, జగన్ రెడ్డి నువ్వు ఎన్ని ఇబ్బంది, ఇప్పుడు 14 కేసులు పెట్టావు నా మీద, ఎన్ని కేసులు పెట్టినా నా మాట ఒకటే, పార్టీ ఒకటే, మాట ఒకటే. నీ దమ్ముంటే నీ మగతనం నామి చూపించు. ఏ పాపం తెలియని కార్యకర్తల మీద అయ్యన్న పోతులు పీకలేవు కాబట్టి కార్యకర్తల మీద పడడం, కార్యకర్తలు కేసులు పెట్టడం, బెదిరించడం, పోలీస్ స్టేషన్లు పెట్టడం, ఇది మనట్టు అదే శాసకంతోనే కదా, శాసకంతోనే కదా. నీకు దమ్ముంటే నేను కొన్ని కామెంట్ చేస్తున్నాను, నువ్వు దోసుకుంటున్నావు అన్నావు, చెప్తున్నాను దోసుకున్నావాలే చెప్పు. నువ్వు అన్ని దేశాల నుంచి కూడా ఫోన్ చేసి అజనబాతుడు మీర్రా మొగోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. పౌరుషు మగతనం వచ్చిందంటే దానికి కారణం మీరే కదా. నాకు అది ఇవాళ 66 సంవత్సరాల వయసులో ఇంత పోరాటం చేస్తానంటే మీరు ఇచ్చినటువంటి ఊపిరి అని చెప్పి మాట ఇస్తాను. ఈ 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను తెలిసి తప్పు చేయలేదు, బ్రతికున్నంత కాలం కూడా తప్పు చేయను. వాస్తవం అది అంటే మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు తెలుసు. ఇవాళ నా దగ్గర ఏముందని మీరందరూ నన్ను అన్నదండ్రులు ఉన్నారు. నా మీద అభిమానం, నా కుటుంబం మీద అభిమానం. అంటే మీ చూపిస్తున్నటువంటి అభిమానానికి నేను బ్రతుకున్నంత కాలం అదే విధంగా ఉంటాను, మీరు రుణం తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఇవాళ నేను కానీ రాజేష్ కానీ విజయ్ కానీ లేకపోయినా మా ఆవిడ పాపం ఎన్నప్పుడు కళ నీరు పెట్టుకుంటుంది. ఆవిడకి అన్నదండలుగా మీరు అందరూ ఉండి నా కుటుంబానికి అన్నదండలు ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎప్పుడూ కూడా ఈ కుటుంబాన్ని, ప్రజాపతి కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా మీరు కాపాడుతూ రావాలని దానికి మీ అందరి తరఫు ఆశీస్సు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇప్పటికే ఆలసిపోయింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాంటుకు 6 నెలల కాలంలో మంజూరు చేసి భూమి పూజ చేస్తామన్న ముఖ్యమంత్రి, ఏ స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం ఉంది అంటే ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరం లేదని అన్నారు. గురునాని గారి కలిశారు. కలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన అవసరము, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉన్న మంచి, ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తా ఉంది అని చెప్పి ఒకవైపున చెప్తూ ఉండగా,
అప్పుడు తన నోట్లో నుంచి టెక్నాలజీకి సంబంధించిన అడుగులు ఎలాగూ ఒకవైపున వేసేందుకు వేస్తా ఉన్నందుకు ఒకవైపున ఊతం అందిస్తూ మరోవైపున తన మనసులో నుంచి తన కొడుకును కూడా ఒక ఎథనాల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి దేశంలో పలు రాష్ట్రాలలో ఆలోచనలు చేస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా తాను అడగడం జరిగింది. తాను ఆ మాట అడిగిన రోజు నుంచి ఈ రోజుకి మన మేలో డావోస్ లో తనకు ఇక్కడికి రమ్మని ఆహ్వానం పలికాం. అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పటికీ దాదాపుగా కేవలం 6 నెలల కాలం, కేవలం 6 నెలల కాలంలోనే ఒక పరిశ్రమకు సంబంధించి భూములు ఇవ్వడం మొదలు పెడితే అనుమతులన్నీ కూడా మంజూరు చేసి కేవలం 6 నెలల కాలంలోనే ఈరోజు భూమి పూజ కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే వరకు ఈరోజు అడుగులు పడ్డాయి అంటే ఏ స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేటితో ఒక కొలిక్కి వచ్చిన భావనపాడు పోర్టు నిరాశితుల డిమాండ్ ప్రభుత్వ సానుకూలత స్పందించడంతో ఆనందం వ్యక్తం చేసిన మూలపేట మరియు విష్ణుచక్రం గ్రామస్తులు, ప్రభుత్వ విధానాలను గౌరవించిన ఏరు గ్రామ పెద్దలకు సన్మానించిన ప్రభుత్వ ప్రతినిధులు, భావనపాడు పోర్టు నిరాశితులైన మూలపేట విష్ణుచక్రాపురం గ్రామస్తులతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమల మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డాక్టర్ సీదరి అప్పలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మేలు చేకూరేలా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఎకరం భూమికి 25 లక్షలు ఇచ్చేలా ప్రాతిపదికనలు పంపించడం జరిగిందని తెలపడంతో మూలపేట మరియు విష్ణుచక్రం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకుని ఇరు గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి సహకారం చేయాలని, నిరాశ్రితులకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, నిరాశ్రితులకు వారు అడిగిన దానికంటే పరిహారం మెరుగ్గా ఇవ్వడం జరుగుతుందని, పరిహారం అందే విధానం గురించి మంత్రివర్యులు డాక్టర్ సీదరి అప్పలరాజు మరోసారి వివరించారు. పోర్టు నిర్మాణానికి సహకరించిన ఇరు గ్రామస్తులకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇరు గ్రామాల పెద్దలకు శాల్వా కప్పి సన్మానించారు. అలాగే లబ్ధిదారులు కోరిన విధంగానే పరిహారం అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లట్కర్, టెక్కలి సబ్ కలెక్టర్ టి రావణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ చలమయ్య మరియు గ్రామస్తులు, అలాగే గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. మీరు మూలపేట పోర్టు నిర్మాణంలో శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, తెలుగు బలహీన వర్గాల పట్ల ఆలోచించి మూలపేట విష్ణుచక్రం ప్రజలందరితో యొక్క సమస్యను ఇంత సునిశ్చితంగా అర్థం చేసుకుని ఇంత అత్యద్భుతంగా, నేనైతే 22 లక్షలు అంటారని కోరుకున్నాను. 22 లక్షలు అంటే మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయడం, ఎలా చేయకూడదో అందరూ చప్పట్లు కొట్టేద్దాం అనుకున్నాను. 25 లక్షలకు మీరు పెంచి చారిత్రాత్మకమైన నిర్ణయం చేసి అందరి మనసులు దూచి మీరు సర్పంచ్ మాట్లాడు, సర్పంచ్ గారు మాట్లాడు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ లింగపాలెం మండలం మఠంగూడెం పంచాయతీ మఠంగూడెం గ్రామంలో శాసనసభ్యులు ఉండమట్ల ఎలిజా 59వ రోజుకు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రతిత ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేశారు అనేది ప్రజలకు వివరిస్తూ అలాగే ఇక ముందు కాలంలో మరి ఏ రకమైనటువంటి లబ్ధి ప్రభుత్వం చేయాలి అనేది బేరేజ్ వేసుకుంటూ వారి దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ మరి మేము ముందుకు సాగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లోనూ సాధారణంగా సంతోషంగా మమ్మల్ని చిరునవ్వుతో ఆహ్వానిస్తా ఉన్నారు. వారు చూపించేటటువంటి వారు ప్రేమను బట్టి మాకు అర్థమవుతుంది వారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాల వల్ల ఎంత లబ్ధి చేకూరుతుంది, వారు ఎంత సంతోషంగా ఉన్నారు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారు ఇంత మంచి పథకాలు ఇచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేలాగా పరిపాలన చేస్తున్నటువంటి మన ప్రీతి ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫున చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామంలో శ్రీ ఉమార్ అమలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు సప్తాహ మహోత్సవములు నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలుపగా 12వ తేదీ శనివారం అన్న సమారాధన జరుగుతుందని ఈ కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన భజన సమాజం వారిచే భజనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏడాది శివాలయంలో ప్రత్యేక పూజలను నన్ను ఆహ్వానించడం నా పూర్వజన్మ సుకృతమని స్వామివారి ఆశీస్సులతో గ్రామస్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల అచ్చయ్యమ్మ, రామన్న దొర, జెడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, సర్పంచ్ పంపన సుబ్బలక్ష్మి, సూర్య చంద్రరావు, ఎంపీటీసీలు ఆకుల వెంకటరాజు, వెలుగుల సరస్వతి సత్యనారాయణ, జ్యోతుల శ్రీనివాస్, శివకోటి అప్పలకొండ, పర్వత బాబ్జీ, పెనుగుండ వీరబాయి, భజన సమాజం వారు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన అధినేతకు భద్రత కల్పించాలి. ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై జరుగుతున్న కుట్రలను ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్నంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ మా పార్టీ అధినేతపై జరుగుతున్న కుట్రలు తమను తీవ్రంగా ఆందోళనకు గురి చేశాయని వాపోయారు. అలాగే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్కి భద్రత కల్పించాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్పై ఎవరైనా హాని తలపెట్టినా జన సైనికులు నాయకులు సహించేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ని కాపాడుకునేందుకు అభిమానులు ఎంతటికైనా తెగించడానికైనా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు గారితో పాటు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నితి కిరణ్ మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు భూపతి అర్జున్ మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు నమ్మకం లేదు, 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 నమ్మకం లేదు. త్వరలో మొదలయ్యే ఇసుక ర్యాంపులలో పేద కూలీలకు పని కల్పించాలి, లేకుంటే కూలీలకు అండగా నిలబడి ధర్నాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటానంటున్న బర్ల. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి ప్రభుత్వ ఇసుక ర్యాంపు నందు జరిగిన మీడియా సమావేశంలో రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బీసీ సంక్షేమ నేత బర్ల బాబురావు తెలియజేస్తూ త్వరలో మొదలవనున్న వంగలపూడి, కాటవరం వంటి గ్రామాల ఇసుక ర్యాంపులలో నిరుపేద కూలీలు పనిచేసేందుకు సంబంధిత అధికారులు నాయకులు తప్పనిసరిగా పని
కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మండలంలో పలు ఇసుక ర్యాంపులు దశాబ్దాలుగా మనుగడ సాగిస్తున్నాయని, కూలీలకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడు పనిచేసుకునేందుకు ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ పని కల్పించి వారి కుటుంబాలను పోషించుకునేందుకు సహకరించడం జరిగిందని తెలిపారు. అలాంటిది వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత జేసీబీ మిషన్లతో ఇసుక ర్యాంపుల యందు లోడింగ్ చేయడం వలన కూలీలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు కష్టతరంగా మారిందని తెలియజేస్తున్నారని అన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన కూలీలకు మాత్రమే ఇక్కడ కొందరు రైతులు వ్యవసాయ పనిని కల్పిస్తూ స్థానిక కూలీలను పని లేకుండా చేస్తున్నారని అన్నారు. కొందరు రైతులు ఇసుక ర్యాంపుల ద్వారా తమ కుటుంబాలను పోషించుకునేందుకు మండలంలో సుమారు 300 ట్రాక్టర్లు కొనుగోలు చేయడం వలన ఇసుక ర్యాంపుల్లో ఎటువంటి పని దొరకకపోవడంతో ఫైనాన్స్లు కట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ఇంటి ఆడవాళ్ల పుస్తలు సైతం తాకట్టు పెట్టి ఫైనాన్స్లు కట్టుకునే పరిస్థితులు తప్పడం లేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు నాయకులు స్పందించి పేదవారు బ్రతికేందుకు ఇసుక ర్యాంపులలో పని కల్పించాలని, లేని పక్షాన కూలీలకు అండగా నిలబడి ఉద్యమాలు చేయడానికైనా వెనుకడబోమని బర్లా అన్నారు. శాసనసభ్యులు కానీ ఈ కూలీలకి అందరికీ కూడా ఈ ఇసుక ర్యాంపులు మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితి ఉంది కనుక గోదావరి లాగేసింది. మీరు రేపా ఎల్లుండా ఇంకో వారం రోజుల్లో 10 రోజుల్లోనే మీరు ఈ ర్యాంపులు మొదలు పెడతారు కనుక మీరు తక్షణం ఇక్కడ కూలీలందరూ కూడా పని కనిపించాలని, లేదంటే మటుకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మనం తీసుకెళ్లవలసి ఉంటుందని. ఎందుకంటే పేదవాడి జీవితం ఇప్పటికే రోడ్డును పడ్డది. ఈ కోవిడ్ టైంలో పనులు లేక ఎంతోమంది పొలం పుట్ర తాకట్టు పెట్టుకుని కుటుంబాలు సాగించారు. అలాంటి పరిస్థితుల్లోనే అప్పులు తీర్చుకోవాలన్నా కూడా కూలీ పనులకు వెళ్ళే పరిస్థితి లేదు కనుక మీరు ఈ ర్యాంపుల్లోని పూర్తిగా 100% కూలీలను పెట్టి మీరు పనులు చేయించాలని, లేదంటే మటుకు ఇక్కడ జీవించే 200-300 మంది కూలీల్ని మేము ధర్నా కూడా తీసుకొని ఇదొక పెద్ద కార్యక్రమంగా మనం చేయవలసి ఉంటుందని ప్రభుత్వానికి తెలియచేయడమే కాకుండా ఈ కూలీలు మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు శంఖవరం మండల అధ్యక్షుడు పర్వత గురురాజు అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి జి రాంబాబు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం ఆర్థికాభివృద్ధిలో సమ్మిళితం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలో గల వివిధ బ్యాంకు మేనేజర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీలతో పాటు బ్యాంకులో వివిధ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి అని, ప్రతి ఒక్కరూ ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం శంఖవరం మండల అధ్యక్షులు పర్వత గురురాజు, అనంతరం అన్నవరం గ్రామ సర్పంచ్ షెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే రుణాలు ఏమైనా ఉంటే తక్షణమే విడుదల చేయాలని, ముద్ర రుణాలు ఎటువంటి హామీలు లేకుండా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప మండల అధ్యక్షులు దారా వెంకటరమణ, ఈగల చిన్నాములు, మండలంలో గల గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ క్రాంతి పదం సిబ్బంది పాల్గొన్నారు. తీసుకున్నారు అది ఒకేసారి బ్యాంక్ అకౌంట్ దాన్ని ఏ విధంగా తెలియపరచాలి, హామీలు లేకుండా వారం రోజుల్లో రెట్టిఫై చేయండి, అది రెట్టిఫై అవ్వకపోతే మా ప్రజాప్రతినిధులు మీ దగ్గరకు వస్తారు, అది ఏంటి కంప్లైంట్లు మాకు చెప్పారా అన్నది కాదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి మీరు గవర్నమెంట్ అందుకోసమే ఇక్కడ పిలిచింది మిమ్మల్ని అందరినీ చెప్పేది దయచేసి మిగిలిన వారు మాట్లాడద్దండి. ఒకసారి యోజన అని, అలాగే జీవన బీమా యోజన అని, అటల్ పెన్షన్ యోజన అని, అలాగే ముద్రా లోన్స్ అని, ఇంకా యానిమల్ హస్బెండరీకి సంబంధించింది మీ డైరీ ఇలాంటి రకరకాల ఇంట్లో ఉన్నాయి, అవన్నీ కూడా అడుగులు ఎవరో అనేది గుర్తించడానికి మీ గ్రామస్తులకి తర్వాత అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, అవి టౌన్ దగ్గర వెళ్ళట్లేదు, దానికోసమే ఇంత ఫోకస్గా ఒక ప్రోగ్రామ్ పెట్టారండి. ఇప్పుడు జనరల్ మన పిఎంజేజేబీవై, ఎస్బీవై, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ చాలా మంచి స్కీమ్స్ అండి, చాలా తక్కువ అమౌంట్ తోటి. ఇంట్లో తీసుకురావాలనేసి ఈ ఎఫ్ఐ పైలట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు గవర్నమెంట్. సో దీంట్లో అఫ్ కోర్స్ చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఒప్పుకుంటాను, ఆ ఇష్యూస్ ని స్లోగా దాన్ని కరెక్ట్ పర్సన్కి మనం తెలియజేసి అది కాకుండా మిగతా కస్టమర్స్ అందరినీ కూడా బ్యాంక్ వరకు తీసుకురావాలనేసి
దీనివల్ల ఏమవుతారంటే చిన్న చిన్న వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఎక్కువ చేస్తున్నారో అది తగ్గించి అందరికీ అకౌంట్ లో ద్వారా అమౌంట్ వెళ్ళి అకౌంట్ ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చేయించాలని. దీనివల్ల ఏమవుతుంది, బ్యాంక్ సేవలు అనేవి సామాన్య వ్యక్తికి కూడా అందాలి తెలియాలి. అన్ని రకాల అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం అన్ని అందజేస్తుంది. అలాగే బ్యాంకింగ్ రంగం నుంచి కూడా బ్యాంకింగ్ సేవలు అంటే ప్రతి వ్యక్తికి అకౌంటింగ్ అకౌంట్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మొబైల్ ఫోన్లు వినియోగం కానీ నేను అందరికీ తెలుసు చాలా మందికి తెలియదు. అప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్స్ వాడడానికి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 15 సంవత్సరాల్లో మొబైల్ ఫోన్స్ ఎంతలో వాడుతున్నారు, ఆ అవగాహన ఎలా కలిగిందో, అలాగే బ్యాంకులో అకౌంట్ వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల అవసరాలు ఏంటి, మనం ఏ విధంగా ఉపయోగపడతామో తెలుసుకోవాలని నాకు అర్థమైందండి. ఇందులోని దీని గురించి ప్రత్యేకంగా రివ్యూ పెట్టి అందులో మన మండలంలో మంచి పేరు రావాలంటే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇన్ని కార్యక్రమాలు జరగడం అదేవిధంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువ నాయకులు రాహుల్ గాంధీ సంగారెడ్డి జిల్లా ఆందో నియోజకవర్గానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికిన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నకరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండేటి మల్లయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం బూర్జ మండలం కొత్త లక్కుపురం గ్రామంలో ప్రధాన అర్చకులు రంప శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో శ్రీహరి అఖండనామ సంకీర్తనలు మహాయజ్ఞం నిర్వహించారు. సుమారు 20 భజన బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఏకాదశి పర్వదినాన సందర్భంగా శ్రీ రామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అభిషేకాలు విశేష పూజలు జరిగాయి మరియు అన్నదాన కార్యక్రమం జరిగాయి. ఈ అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి సుమారు 5,000 మంది పాల్గొన్నారు. మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొత్తలక్కుపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామికి రమాభూదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఉత్థాన ఏకాదశి మహాప్రవసన దిన సందర్భంగా అంటే ఆషాఢ మాసంలో శుక్ల ఏకాదశి నాడు ఈ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఈరోజు ఉత్థాన ఏకాదశి నాడు ఆయన యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఇది పరమ పవిత్రమైనటువంటి దినం. హరిహరులకు విష్ణుమూర్తికి పరమేశ్వరునికి కూడా ఇష్టమైనటువంటిది కార్తీక మాసం. ఎంత సేవ చేసినా ఏ విధంగా ఆయన్ని మనం స్తుతించినా ఆయన దివ్యమైనటువంటి వరములు ఇస్తాడు. ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క కరోనా లాంటి అంటువ్యాధులు ఏవి ప్రబలకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని ఈ మహత్కార్యాన్ని గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ దీనిలోని సుమారు 5,000 మంది 10,000 మంది వరకు భక్తులు వచ్చి పాల్గొన్నారు. అలాగే 5,000 మంది 10,000 నుండి భక్తులు అన్నదాన సంతర్పణ కూడా జరిపిస్తున్నాం ప్రతి సంవత్సరం. అదే కాకుండా అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త కళేబరం యప్రజాతి త్యజందేహం యాతి నాన్యత్ర సంశయ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవరైతే నా నామాన్ని నిరంతరం స్మరిస్తుంటారో లేకపోతే ఈ కార్తీక మాసంలో స్మరిస్తారో వాళ్ళందరూ కూడా నన్నే పొందగలరు అని ఈ యొక్క భగవంతుడి తాలూకా కృపకు అందరూ పాత్రులు కావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అలాగే ఇది చేయడానికి మహాయజ్ఞం అందరూ సహకరిస్తేనే కానీ ఈ యొక్క దివ్య. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సింగారమ్మ చింత సమీపంలో దుప్పిని కుక్కలు తరిమి దాడి చేయడంతో ఆ దుప్పి మరణించింది. సింగారమ్మ తల్లి గుడి వద్ద ఉన్న భక్తులు వాహనదారులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించడంతో చనిపోయిన దుప్పిని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం అధికారులు ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడిలో దుప్పి మృతి చెందిందని అటవి శాఖ అధికారులు నిర్ధారించారు. టెంపుల్ వద్ద దుప్పి కుక్కలు తరమగా అది మరణించి పడిపోయినట్టుగా అక్కడున్నటువంటి గుడి ప్రాంతంలో ఉన్నటువంటి గుడి సంబంధించినటువంటి వారు మరియు ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులు కూడా సమాచారం అందించగా మేము ఆ ప్రసార ప్రాంతానికి వెళ్ళాము.
అక్కడ పడినటువంటి తుప్పిని చనిపోయినటువంటి తుప్పిని పరిశీలించి తదుపరి వాకవరంలో ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ వద్దకు తీసుకొచ్చి దాన్ని పోస్ట్మార్టం చేయడం అనేది తదుపరి అది డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి చర్యలు. భారీ బండరాళ్ల రవాణా అరికట్టాలి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలంలో పరిసరకుండ ప్రాంతాల్లో అయినటువంటి క్వారీలు, క్రాసర్ల నుండి భారీ బండరాల అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు భారీ లోడుతో వెళ్తున్న రాళ్లు జారి పడడంతో ప్రమాదాల బారిన పడవలసి వస్తుందని, గతంలో ప్రజలు క్వారీ లారీల డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా కొంతమంది ప్రాణాలను కూడా బలి తీసుకున్నారని, వారానికి ఒక్కసారైనా లారీల ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్డు సరిగా లేకపోవడంతో గ్రామాల మధ్యలో బండరాళ్లు జారి పడడంతో ప్రయాణికులు, గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అనధికార లోడుతో గ్రామ వీధుల్లో మలుపు కలిగిన ఇరుకు రోడ్లలో రాళ్లు బోల్త పడుతున్నాయి. పరిమితికి మించిన లోడుతో అనధికారంగా తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా శంకవరం మరియు రౌతులపూడి మండల కేంద్రంలోని రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ లారీలు నిలిపివేసి ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. భారీ లోడు వల్ల విద్యుత్ తీగలకు అతి సమీపంగా ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఇతరతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్న సంబంధిత అధికారులు మౌనం వహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నత అధికారులు అక్రమ అనధికారికంగా సాగుతున్న లారీలను అధిక లోడుతో అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. పాలకొండ నియోజకవర్గ పరిధిలో గల భూమిని మండల కొరమ గనసర బాలేరు గ్రామంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సంకీర్తనలో పాల్గొన్న టీడీపీ పాలకొండ నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి పడాల భూదేవి